ఆడియో క్వాలిటీ తెలియాలంటే ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది బోయో మైకు. ఇది ఫ్లిప్కార్ట్లో కాకుండా అమెజాన్లో బుక్ చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో 850 రూపాయల దాకా ఉంటుంది, అమెజాన్లో అయితే 650కి ఉంది. దాని మూలంగా దీన్ని అమెజాన్లో కొనడం జరిగింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దాని బిల్ ఉంది, అదేవిధంగా బాక్స్ దీని మీద ఉంది. బోయా ల్యావియర్ మైక్రోఫోన్ అని ఉంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి BY M1. ఇక్కడ హోలోగ్రామ్ ఉంది కంపెనీకి. అలాగే చూసి దీన్ని చూసినట్టయితే దీన్ని దీనికి సపోర్ట్ చేస్తుంది అనేది ఏంటి కూడా దీని మీద స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చారు. దీని మీద MRP చూసినట్టయితే 1995 రూపాయలు అని ఉంది. ఇది అమెజాన్లో వచ్చేసరికి 650కి వస్తుంది. దీంట్లో చూసినట్టయితే యూజర్ మాన్యువల్ ఇచ్చారు. బోయా అని ఉంది, బోయా BY M1. మోడల్ నెంబర్ వచ్చరికి BY M1, కంపెనీ వచ్చరికి బోయా. అయితే ఏంటంటే దీంట్లో యూజర్ మాన్యువల్లో ఎలా యూజ్ చేసుకోవాలనేది దీంట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీన్ని ఒకసారి చదువుకున్నట్టయితే మంచిది. దీనికి ఎట్లా వాడాలి, ఏ ప్లేస్మెంట్లో పెట్టుకోవాలనేది దీంట్లో చూపించారు. చైనా లాంగ్వేజ్ కూడా ఉంది దీంట్లో. తర్వాత చూసినట్టయితే వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు. క్వాలిఫైడ్ సర్టిఫికేషన్ అని చెప్పి చిన్న కార్డు ఇచ్చారు, ఒక చిన్న కవర్ ఇచ్చారు. ఈ కవర్లు ఏమైనా చూద్దాం. చూసినట్టయితే మైక్ బిగించుకోవడానికి క్లిప్ అనేది ఒకటి ఇచ్చారు. క్లిప్ చూసినట్టయితే మెటల్ది, ఇది ఇష్టం మంచి స్ట్రాంగ్గా ఉంది. ఇంకా దీనిలో చూసినట్టయితే బ్యాటరీ ఒకటి ఇచ్చారు, దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి బ్యాటరీ. ఈ బ్యాటరీ మీకు ఏ సందర్భంలో ఉపయోగపడుతుందంటే, మీరు మొబైల్కి కాకుండా ఎప్పుడైతే మీరు DSLR కెమెరాలు కానీ మామూలుగా పాయింట్ షూట్ కెమెరాలు కానీ లేదంటే కెమ్కార్డర్లు కానీ వాడుతున్నప్పుడు దానికి ఓపెన్ చేస్తుంది. అలాగే ఈ పెన్ చూసినట్టయితే ఇది వేరే జాక్లకు కానీ లేదంటే మైక్ సెట్లు కానీ బిగించుకోవడానికి ఈ జాక్ అనేది ఉపయోగపడుతుంది. అంటే 3.5 ఈ పిన్ అయితే ఏదైతే ఉందో ఈ పిన్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి దానికి యాడ్ చేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు కొనుక్కునే పని లేకుండా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అలా తర్వాత చూసినట్టయితే ఇది ఫోము. ఈ ఫోమ్ చూసినట్టయితే దానికి నాయిస్ అనేది రాకుండా దీనికి ఇది ఇచ్చారనమాట. ఇది దీంట్లో ఇచ్చారు. ఈ బ్యాటరీ అనేది ఎక్కడ వేసేయాలి నేను చూపిస్తాను. చూసినట్టయితే దీన్ని మనం ఓపెన్ చేయాలి. అలాగే ఓపెన్ చేసినట్టయితే దీంట్లో బ్యాటరీ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. నేను యూజ్ చేసేది మొబైల్ కాబట్టి నా బ్యాటరీతో అంత అవసరం లేదు. దీని ఏంటంటే మన పాకెట్కి కానీ దీనికన్నా హుక్ చేసుకోవడానికి దీనికి క్లిప్ ఇచ్చారు. వైర్ అయితే చాలా ఎంత వైర్ ఉంది వాళ్ళు ఫిక్స్ చేయడం ఏంటంటే 5 మీటర్ల దాకా ఉంటుంది అంటారు దీని మీద. దాన్ని యూజ్ చేసుకోవచ్చు మడత పెట్టుకొని, లేదనుకుంటే ఎక్కువైంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాప్ మామూలు స్ట్రిప్ ఇచ్చారు కదా, ఈ స్ట్రిప్ మనం దాన్ని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. మైక్ చూసినట్టయితే మైక్ చాలా చిన్నగా ఉంది. మైక్ కావాలంటే అది మైక్ కూడా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయితే అవ్వలేదు, ఓపెన్ అవ్వట్లేదు. దీనికి ఏంటంటే ఈ ఫోమ్ అనేది విండ్ ఫోమ్ అనేది దీనికి మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు.
ఇలా ఫిక్స్ చేసుకున్నట్టయితే దీన్ని మనం ఏంటంటే వచ్చే గాలిని మనం కొద్ది వరకు ఆపొచ్చు, వాయిస్ అనేది క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి మొబైల్ పెట్టి దీనికి ఎట్లా ఆడియో ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది మైక్ దానికి ఇన్బిల్ట్ చేశాను, మొబైల్కి ఇన్బిల్ట్ చేశాను. దీని ఆడియో అనేది దీని నుంచే వస్తుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. దీని ఆడియో అనేది ఇప్పుడు డైరెక్ట్గా దీని నుంచి మైక్ నుంచే వస్తుంది. ఇందాక మీరు విన్న ఆడియోకి దీనికి కొంచెం వేరియేషన్ అనేది మీరు ఒకసారి చూడండి. ఇయర్ఫోన్స్లో విన్నట్లయితే మీకు ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందో తెలుస్తుంది, అంటే మీకు నాయిస్ ఎలా వస్తుంది, డైరెక్ట్గా ఫోన్లో ఎలా వస్తుంది అనేది. దీని తర్వాత ఒకసారి మీకు వేరే ఒక మైక్ పెట్టి వినిపిస్తాను, అవి ఏంటి తర్వాత చూపిస్తాను. ఒకసారి అవి కూడా మీకు క్వాలిటీ ఎలా ఉన్నది అనేది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వేరే మైక్ అనేది దానికి యాడ్ చేశాను. ఆ మైక్ అనేది ఏంటంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం రెగ్యులర్గా వాడే ఇయర్ఫోన్స్ అన్నమాట. అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, మీరు దాన్ని బట్టి ఒకసారి ఆడియో క్వాలిటీ అనేది మీకు. ఇప్పుడు నేను మాట్లాడేది ఇయర్ఫోన్స్ నుంచి వస్తుంది. ఇయర్ఫోన్స్లో మాట్లాడినప్పుడు ఎలా వస్తుంది, వాయిస్ ఎలా వస్తుంది అయితే ఏంటంటే, మీరు ఇప్పుడు తీసుకున్న బోయే మైక్ మనం దగ్గర దగ్గర 650 రూపాయలు పెట్టుకున్నాము. ఇప్పుడు నేను వాడే ఇయర్ఫోన్స్ 300 రూపీస్ పెట్టుకున్నాను. దానికి దీనికి ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఎందుకనంటే మైక్ అనేది మీరు ఈ మైక్ తీసుకున్నప్పుడు ఈ మైక్ అనేది మీకు బ్యాటరీ ఉంటే కొంచెం నాయిస్ కట్ అవుతుందని అనుకోవచ్చు. మీకు బ్యాటరీ దీనికి సంబంధం లేకుండా పనిచేస్తుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది. మీరు ఒకవేళ ఇదే ఇయర్ఫోన్స్కి మీకు ఫోమ్ అనేది, ఈ ఫోమ్ అనేది దీనికి యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఎంతో కొంత నాయిస్ అనేది తగ్గుతుంది, కంపల్సరీ తగ్గుద్ది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక స్పాంజ్ యాడ్ చేసుకున్నప్పుడు మనం లెంత్ ఎక్కువ లేనప్పుడు ఇలా మైక్ పెట్టుకొని అని యూస్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఒక మైక్ తయారు చేసి చూపిస్తాను. ఆ మైక్కిను దాని బోయే M1 మైక్కి మనం 600 పెట్టుకున్నందుకు ఆ మైక్ ఈ మైక్ పెద్ద డిఫరెన్స్ అనేది ఎలా ఉందనేది ఆ వీడియోలో చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.